గుడ్ ఈవినింగ్ భారతదేశంలో పార్లమెంట్ ద్వారా ఎన్నో చట్టాలు తయారు చేయబడ్డాయి అటువంటి చట్టాల్లో ముఖ్యమైన ఒక చట్టం ఏమిటి అంటే ఎంఆర్టీపీ యాక్ట్ చూడండి గతంలో కూడా ఈ ఎంఆర్టీపీ యాక్ట్కి సంబంధించి ప్రశ్నలు అడగడం జరిగింది చాలా ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏమిటి అంటే ఎంఆర్టీపీ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అంటే దాని ఆన్సర్ 1969 శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ చట్టానికి రూపకల్పన చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ వన్ అయితే కాలక్రమేణా ఏం జరిగింది అంటే మన ఆర్థిక సంస్కరణలో భాగంగా మనలో ఇక్కడ వస్తున్న మార్పులకు తదనుగుణంగా ఈ చట్టాన్ని తొలగించడం జరిగింది ఈ చట్టం యొక్క స్థానంలో మనకుందే కాంపిటీషన్ యాక్ట్ అంటే ఎంఆర్టీపీ యాక్ట్ అనేది ప్రస్తుతం మనకు లేదు మనకు ఇప్పుడు ఉంది కాంపిటీషన్ యాక్ట్ ఈ కాంపిటీషన్ యాక్ట్ అనేది మనకు 2002 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అప్పటి నుండి ఈ ఎంఆర్టీపీకి సంబంధించిన కొన్ని కొన్ని అంశాలు మనం తొలగిస్తూ పోయి ఇక సెప్టెంబర్ 2009 సంవత్సరంలో ఎంఆర్టీపీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తూ దాని స్థానంలో పూర్తిగా కాంపిటీషన్ యాక్ట్ అనేది రావడం జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ దీంట్లో మనకు కావాల్సింది ఆ చట్టాల పేర్లు అవి చట్టరూపం దాల్చిన సంవత్సరాలు రెండు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి ఒక ప్రశ్న నేను మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఇక్కడ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి ఇప్పుడే చెప్పుకున్నాం కదా 2002 సంవత్సరంలో వచ్చిందే ఈ కాంపిటీషన్ యాక్ట్ దాని ప్రకారంగా ఏర్పాటు చేయబడిందే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ చూడండి ఇది కాంపిటీషన్ చట్టము 2002ను సవరించిన కాంపిటీషన్ సవరణ చట్టము 2007 ద్వారా స్థాపించిన చట్టబద్ధమైన సంస్థ వెరీ ఇంపార్టెంట్ వన్ అంటే ఏమిటి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి అది ఆమోదించి ఏర్పాటు చేయబడ్డ సంస్థనే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని 2007 సంవత్సరంలో సవరించడం కూడా జరిగింది వెరీ 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 ఇంపార్టెంట్ ఆ స్టేట్మెంట్ కరెక్ట్ ఉన్నవి రెండు స్టేట్మెంట్లు అయితే రెండు కరెక్టు లేదా రెండు రాంగు లేదా ఒకటి కరెక్ట్ అయ్యి ఒకటి తప్పు ఇక్కడ స్టేట్మెంట్ నెంబర్ 1 అనేది కరెక్ట్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మరి స్టేట్మెంట్ నెంబర్ 2 కరెక్టా కాదా ఇప్పుడు చూద్దాము ఇందులో దీంట్లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం నియమించిన చైర్పర్సను 5 సభ్యులు ఉంటారు కమిషను ఫైన్ నియమించేది కేంద్ర ప్రభుత్వమే ఉండేది చైర్పర్సను అన్నీ కరెక్టు అలాగే సభ్యులు కూడా ఉంటారు కానీ 5 సభ్యులు ఉంటారు అనేది మాత్రం తప్పు దాంట్లో ఉండేది 6 సభ్యులు వెరీ 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 ఇంపార్టెంట్ అందుకని మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా క్లీన్గా మనం చదవలసిన అవసరం ఉంటుంది ఐమ్ ఐ క్లియర్ సో పరీక్షలో మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనకు ఎంఆర్టీపీ గురించి అడగొచ్చు లేదా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అది వార్తల్లో ఉంటుంది దానికి సంబంధించిన ప్రశ్న కూడా అడిగే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ గుడ్ లక్ కానీ వెళ్ళేకంటే ముందు మరొక రిమైండర్ ఏమిటి అంటే మీ అందరి కోసము kalyantimes.com ద్వారా మనం గ్రూప్ 2 అలాగే గ్రూప్ 4 జనరల్ స్టడీస్ సంబంధించి ఫీజు డ్రాస్టిక్గా తగ్గించి మీకు అందివ్వడం జరుగుతుంది గ్రూప్ 2 కేవలం 999 టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 కేవలం 999 ఇక జనరల్ స్టడీస్ ఏపీ అండ్ తెలంగాణ కేవలం 999 అద్భుతమైన అవకాశము నాణ్యమైన వీడియోలు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని మీరు ఎగ్జామ్కు బాగా ప్రిపేర్ అయ్యి మీరు చక్కటి ఉద్యోగం సాధించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ అవకాశం చాలా తక్కువ రోజులు ఉంటుంది వెంటనే మీరు ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి ఆ లింక్ చూసి మీకు కావలసిన కోర్సు మీద క్లిక్ చేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని వెంటనే జాయిన్ అవ్వండి ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్ థ్యాంక్ యూ సో మచ్